మంగసుమన్ ఒక కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఒక కథల వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మార్పులు ఆస్తారా నీ సరే దేకపోవాలి అయింది
ఏం పండిస్తుండే మ్యాంగో అంటే మామిడి పండు మామిడి పండు దాన్ని తింటే కొడుకు కూడతాడు కొడుకులు కూడుతారు ఎన్నడు తినమన్నాడు శుక్రవారం నాడు చక్కని గడి పావు తక్కువ 12 మాకు తలస్తారు 8 బాబు 12 ఇంటికి పేగాడు సరే 9 బాబు 9 బాబు వాళ్ళకి తీరు మీకు అది పండు కోసి మీకు ముక్క అది చేయడం కాదు వాళ్ళు నా లెక్క మీకు వాళ్ళకి అయితే కావాలి నాకు అన్నదాన్ని పండిస్తున్నాడు ఇక దీని కూర్చోటోళ్ళు అంతా బొక్కు పిల్లలు ఉన్నారు ఎర్రడి దానా కోరుకోపోయాడు వద్దు నాకు నాకు నల్లడిదే కావాలి అంతేనా ఏది నీ పెరిగి పోవద్దు ఆ పెరిగి పోవద్దు కలర్ పోవద్దు ఉండాలి అని ఒకరింగ ఒరి ఒకరింగ ఒరి ఆరుమరండి నా భార్య మాణిక్యాలది ఏవి మరి అది ఈడి విని ఉన్నది జోడి విని ఉన్నది కన్న కదిరిగల్ల పిల్లడగంటది దానికే బలమిచ్చుండ బాబా మాణిక్యాల ఒక్క మాట అయ్యా ఆరు రకాలకు భగవంతుడు ఒక్కొక్క ఫలం ఇస్తే నాకు మూడు ఫలాలు ఇచ్చింది మూడు ఫలాలు అంటే నాకు అంతే చిన్న అనిపించింది కానీ మూడు ఫలాలు ఇచ్చిండి అయ్యా మూడు ఫలాలు అంటే ఏం ఫలాలు ఏం ఫలాలా ఇవి ఫలాలా పిచ్చదానవా ఎగ్గిదానవా ఇది మూలలు నేను ఒక సాట పలవాన్ని భగవంతుడిచ్చిండు పట్టుకొని వచ్చేసా ఇది మాత్రం మొక్కి సీపిడి ఎందుకంటే లేకుడు ఊడ్చుకుని భగవంతుడి ఇచ్చిండు పట్టుకొని వచ్చిన అగ్గి వచ్చి ఒక సిమ్మట భగవంతుడి ఇచ్చిన పట్టుకొని వచ్చిన కోటి తిప్పల పడి నేను కోనేరు తప్పిస్తాను కోట్లు పెట్టి నేను దేవుని ఆలయం కట్టిన కానీ ఆ బంగారు మెట్ల గుంట మాత్రం అటువంటి కనుక గుండెలో దిగినవా దిగినా స్నానం చేసినవా చేసినా ఎండి మెట్ల గుంట ఎక్కినవా భగవంతుని దగ్గరికి పోయినవా పోయినా పూజలు చేసినవా ఫుల్లు అక్కడ గుళ్ళ ముందు నేను కత్తులు వరిపించిన కత్తుల వేన పండిపోరినవా బొరలే ఎందుకే అదే నేనెందుకు పూర్తనే కత్తుల పడదన మీద నీకు నేను ప్రేమ కలదాన్ని నాన్న నీకు నేను ప్రేమ కలదాన్ని నాన్న చూడకుండా నువ్వు ఉండలేవు నేను చూడకుండా నేను ఉండలేనయ్యా ఆరు రక్కల కత్తుల పడదలేదు బండి పోరుతాంట కత్తి కాడ దాకుతుంది అదే కత్తి కాడు నాకు దాకేది ఉంటే కత్తి కాడు దాకిన కాడ పుండైతుంది పుండ పోయి బర్రైతుంది పోయి మరకైతుంది మరకైతే నా గ్లామర్ దెబ్బది అన్నం ఖరాబ్ అయితే నా ముఖం నువ్వు చూస్తావో చూడవు అని వాళ్ళందరి ఒక అత్తలైన పండి పొరుతను పాంచి పరమలైన పండి పొరను నీ అందరూ కరవు కావద్దు
కన్నా కనుకున్న నీ గర్భానం వచ్చిన పిల్లలు చూస్తే నేను ముద్దాడుదననుకున్నా. ముట్టుకుంటే ముచ్చం పోలె, పట్టుకుంటే పడవడం పోలె, 66 ఆశ్చర్యకలు తోడి పుడతారనుకున్నా. గుళ్ళల్లో నేను మాత్రం కట్టబడి కనుక లింగ కాదు నిలిపి కత్తుల పందల మీద పండి పొరు అంటే పెట్టిన సైతాన్ని కొలువు కాదులు పెట్టిన కయ్యాడు ఆరుగురు వారు కన్నా కనుకున్న నువ్వు ఒక్కదాని కంటే నా పేరుంటుంది అనుకున్నా. అధికారం లేదు, ఇక్కడ పోయి బతుకుతావో ఏ బాయిల పడతావో ఏ సిర్ర పడతావో నా ఇంట్లో ఉండద్దు. ఎల్లు ఎల్లు నా ఎల్లు ఎల్లు గురు 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 గురు
పిండు నన్ను విడిసావు పోయే నీ బతుకు పోడవాడా. ఎందుకే కొట్టు బతుకు బతికి ఎన్ను ధరుతుననుకునేవే. ఇంతటి కాంబోజ రాజు మాణిక్యాల దేవుని బేతారి దెబ్బలు వచ్చేందుకు బతుకుతాను నీ బతుకు పాడవాడా. ఇలా మాత్రం అనగా కత్తుల పరదల మీద పండుబూరు పడేసి పంది పరుపు మీద పండిబూరినా అని ఏదన్నా బాయిల పడి సాగు, ఏదన్నా చెర్లవాడి సాగు, ఏదన్నా చెట్టు కూరి వేసుకుని సాగు. బతుక బుద్ధి అయితే ఊరవుతల పాతమాలు ఉన్నది, మాలకాల బతుకే మాణిక్యాలు అన్నాడు. మాణిక్యాలను బీతాడు దెబ్బలు కొడుతాంటే సంతానం దొరికిన ఆరు రక్కలు ఏ కక్క సప్పుడు ఎత్తలేరు అయ్యా, దాన్ని ఎందుకు కొడతాను అయ్యా, తెలిసే చేసిందో తెలియక చేసిన మనిషిని కొట్ట కానీ ఏ ఒక్క కక్క సప్పుడు ఎత్తలేదు. బిడ్డ బాధ చూడు మాణిక్యాలకి ఈ బాధ, చేసుకున్న భర్త అన్ని దెబ్బలు కొట్టి ఇల్లెళ్ళ కొడితే భర్త కాంబోజ రాజు దగ్గర కట్టి పదేళ్ళ పబ్బది వాటి ఆ బిడ్డ ఒక్క మాట అన్నది, అయ్యా నువ్వు చేసుకున్న భర్త, నేను చేసుకున్న భార్య, తుడుగుతే కాలుకు ఉంటా ఇస్తే నేను పంచనుండేదా, నువ్వు కొట్టినోడి కాదా, నేను పడేదాన్ని కాదా, అయ్యా నీకు కోపం వచ్చింది ఇలా దెబ్బలు కొట్టినావు, బేతారి దెబ్బలు కొట్టి చెత్త వర్ణం నన్ను కొట్టి ఇప్పుడు ఇళ్ళల్లో కొడితే నేను ఎడబోతున్నాయ్యా, నాకేమనున్నారయ్యా, ఇన్ని దెబ్బలు కొడితే ఈ బిడ్డకి ఆపదొచ్చినాడు అవ్వ ఉండాలి, బాధ వచ్చినాడు బాపు ఉండాలి, నాకు అవ్వ ఉండే పడికి ఇప్పుడు అవ్వ దగ్గర ఎవరిని అల్లుడు కొచ్చినట్టు వీటినెట్లు కొచ్చినా అని అవ్వచ్చు అడుగుద్దా, చూడమ్ముకున్నదా అవిడమ్ముకున్నదా, వీటినెట్లు వచ్చిన వాళ్ళని అవ్వచ్చు అడుగుద్దా, నాకు అడగడానికి నాకు అవ్వలేదయ్యా, నాకు అవ్వలేకుండా నాకు ఆయన ఉండేది వచ్చి ఇవాళ మా బాబు దగ్గర పోయి బాపు మీ అల్లుడు కొట్టినట్టి నా రాయనూరికి వచ్చయ్యా, నా బిడ్డను ఎట్లా కొచ్చినవయ్యా, నా బిడ్డ లంగతనం చేసిందా, నా బిడ్డ దొంగతనం చేసిందా, నా బిడ్డను ఎట్లా కొచ్చినవని నా రాయన అడుగుతాడా, అడగడానికి నాకు రాలేడు, నా అన్నలే లేదు గుడిగా, తమ్ముడు లేదు గుడిగా, దీనికి ఇప్పుడు అన్నల కాళ్ళ లేదు అడితే మా చెల్లి నేట్లు కొట్టిన వారి నాన్నల చదువుతారా కడుపులు చూసుకుంటా బతుకుంటారా.
ఏ సింధు తింటే మోసింది తాగుతా వాళ్ళ అక్కల పిల్లల సేవ చేస్తా అక్కల బట్టలు వింటూనే ఉన్నాం. పిల్ల కుట్టి ఎవరికి గొడ్డు రాలుకో అన్న వాళ్ళు తింటూ పుడతావా తాగుతూ పుడతావా అందం 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 అంటాను ఏమి దెబ్బని ఎత్తులు తెచ్చుకొని పాయకాడి అయిపోతుంది ఆక కొట్టుకోవాలని కొట్టుకోవాలని వచ్చి లాంటి ఉంటుందో ఇది కట్టున్నది ఇది చూడు నీర పట్టుకు చూడు ఏసీల పట్టుకుని ఆడుతున్నావు ఇది గట్టలేదు నడిచి తిండి కట్టలేదు బర్రెట్టి పాంజి దాని రైకలు చూడున్నా రైకలు వారు గుండె వారు కుక్కే ఉంటుంది రైకలు చూడేస్తున్నారు రైకలు రైకలు చూడే కాలు చూస్తున్నారు కాలు అన్ని బత్తాలు వేలు వెట్టి పట్టిస్తారు కలర్ కలర్ డిజైన్ సీరెట్లు వెళ్తాను సంసారం వెళ్ళాలి సంసారం వెళ్ళాలి అని వెళ్ళ తీసుకొస్తారా కొని పంపు తప్పు చేరు పప్పు అర్ధ చేరు బియ్యం బొమ్మలు తీసుకొచ్చుకొని నా ఒళ్ళు పెట్టుకొని చెక్క బొమ్మలు నా పిల్లలు అనుకుంటున్నావు చెప్పలు కొట్టి ఇళ్ళు ముడితే నాకెవరనకు నాకందరు లేరు నాకు దమ్ములు లేరు నేను ఎవరు లేను తీసుకునే అవ్వ చెరువులోనా ఊరవుతారు పాత మారు మారకాడి చదువులు ఒక పక్కన పాములు ఆడతారు ఒక పక్కన దింగిస్తారు ఒక పక్కన గబ్బిలారు కూలి అంత చేరి బియ్యం పావు చేరు బాబు కోటి జవాను కోరి బాబు చేరు నా అన్నం తినకుండా బతుకుతాను మారిక్యారు పన్ని బుర్రలు నాగానది దీన్ని కరవల నాగా నేను గంగుల అలల నీ ఒక్క బుక్క ఒక్క బుక్క అన్న ఒక్క బుక్క దీన్ని బతికిన నేను ఒక బుక్క తినేపు ఒక్క బుక్క తినాను ఒక్క బుక్క దీన్ని బతికిన మాణిక్యాలు ఎడతానే సంగతి ఇక్కడ ఉండని అక్కడ చూసిన మా బంగుళాలల్లా ఆరు రక్కలు ఆరు పనులు ఇచ్చింది భగవంతుడు ఆరు రక్కలు శుక్రవారం సక్కరి గడియలో ఉన్న తడిపిడి తడిపిడి తానం చేసి ఆరు పనులు ఎప్పుడు తిన్నారో